భారీగా కొనుగోలు సమర్పణలో ఎల్ఎల్పి శ్రీరాధ దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్పై రూపొందిన చిత్రమే కమిటీ కుర్రోళ్ళు. యదు వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పద్మజ కొనిదెల జయలక్ష్మి అడపాక నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 9 విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి రిలీజ్ చేశారు. డిఫరెంట్ కంటెంట్తో ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ నటు యూత్ను ఆకట్టుకున్న ఈ సినిమా సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. అలాగే బాక్సాఫీస్ దగ్గర మంచి వసూలనే రాబట్టుకుంటుంది. 3 రోజుల్లోనే ఈ మూవీ 6.04 కోట్ల వసూలను సొంతం చేసుకుంది. రోజు రోజుకు సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుండడంతో కలెక్షన్స్ విషయంలో ఇకపై ఇదే జర్నీ కొనసాగిస్తుందని అభిప్రాయం వ్యక్తమవుతుంది. మంచి పల్లెటూరి వాతావరణంలో స్నేహం, ప్రేమ, కుటుంబంలోని భావోద్వేగాలను కమిటీ కుర్రోళ్ళు చిత్రంలో సీనియర్ నటనలతో పాటు 11 మంది హీరోలు, 4 హీరోయిన్స్ను తెలుగు సినిమాకు పరిచయం చేస్తూ మేకర్స్ చేసిన ఈ ప్రయత్నాన్ని అభినందిస్తూ ప్రేక్షకులు సినిమాను ఆదరించాలని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. సినీ ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు సైతం కమిటీ కుర్రోళ్ళు చిత్రాన్ని ప్రశంసిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం ఈ సినిమా చూస్తానంటూ చెప్పుకొచ్చారు. 15 మంది కొత్త ఫేసెస్ని టాలీవుడ్కు పరిచయం చేద్దామనే ఆలోచన మేకర్స్కి రావడమే గ్రేట్ అని ప్రశంసిస్తూ ప్రేక్షకులు సినిమా చూడడానికి థియేటర్లకి ఎగబడుతున్నారు. వీళ్ళే కాదు, సాయి కుమార్ లాంటి ఆల్ టైమ్ యంగ్ యాక్టర్ని ఈ సినిమాలో దింపడం ఈ సినిమాకి ఇంకొక ప్లస్ పాయింట్. నిహారిక కొందలో పెట్టిన దానికి డబుల్ వచ్చేసాయి, జాక్ పాట్ కొట్టింది మెగా డాటర్ అంటూ నెటిజన్లు కమెంట్ల వర్షం కురిపిస్తున్నారు. నిహారిక కొందలు నటించిన సినిమాలు ఫ్లాప్ అయినా కానీ ఆమె నిర్మించిన సినిమాలు సిరీస్లు మాత్రం హిట్లే. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.